మీకు ఇంగ్లీష్ అంటే భయమా? కానీ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అంటే భయపడే వారికి సులభంగా ఇంగ్లీష్ని ఏ విధంగా నేర్చుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీ నోటిఫికేషన్ బాక్స్లో పొందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోనికి వెళదాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఉపయోగకరమైన ముఖ్యమైనటువంటి అంశం. చాలా విషయాలు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మాట్లాడుతూ ఉంటాం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఈరోజు సెంటెన్సెస్ ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది చూద్దాం. హౌ టు ఫ్రేమ్ పాజిటివ్, నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్ మరియు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటిగా పాజిటివ్ సెంటెన్సెస్, స్ట్రక్చర్ ఆఫ్ పాజిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్ని రాయడానికి దాని యొక్క స్ట్రక్చర్ తెలిసినట్లయితే మనము ఈజీగా పాజిటివ్ సెంటెన్సెస్ రాయగలము. దాని స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ V1. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం. దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తాం, ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ అదర్ వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లే క్రికెట్, హీ ప్లేస్ క్రికెట్. ఇక్కడ మొదటి సెంటెన్స్లో ఐ అనేది సబ్జెక్ట్, ప్లే వెర్బ్, క్రికెట్ ఆబ్జెక్ట్. ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి వెర్బ్ V1 వచ్చింది, ప్లే అన్నాం, ఎస్ ఈఎస్ ఏం లేవు. ఓకే, సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, కాబట్టి వెర్బ్కి ఎస్ యాడ్ చేసి ప్లేస్ అయ్యిందనమాట, హీ ప్లేస్ క్రికెట్. ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతుంటాను, అది నా అలవాటు అని చెప్పడం కోసం ఐ ప్లే క్రికెట్ అని చెప్తాం. హీ ప్లేస్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతుంటాడు, అది అతను అలవాటు. సో థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. స్ట్రక్చర్ ఆఫ్ నెగటివ్ సెంటెన్సెస్. నెగటివ్ సెంటెన్సెస్ని మనం ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. దాని స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ తెలిసినట్లయితే మన సెంటెన్సెస్ని ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యు డోంట్ ప్లే క్రికెట్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి యు అండ్ ఇక్కడ డూ వచ్చింది, యు సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు మనకి ఈ హెల్పింగ్ వెర్బ్ డూ వాడతాం అన్నమాట, డూ ప్లస్ నాట్ డోంట్. నెక్స్ట్ V1 ప్లే, యు డోంట్ ప్లే, ఆబ్జెక్ట్ వచ్చి క్రికెట్, యు డోంట్ ప్లే క్రికెట్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్లో షీ డజంట్ ప్లే క్రికెట్, ఆమె క్రికెట్ ఆడదు, షీ డజంట్ ప్లే క్రికెట్.
థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి డజ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా వాడతాం. సో సెంటెన్స్ ఏ విధంగా రాయాలంటే షీ డజన్ ప్లే క్రికెట్. ఇక్కడ సబ్జెక్ట్ షీ, వెర్బ్ ప్లే అండ్ డజంట్ అనేది హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైంది కదా ఫ్రెండ్? ఈ డూ డజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్గా ఉపయోగపడతాయి. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏ విధంగా అడగాలి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్స్. సింపుల్ ప్రెజెంట్లో క్వశ్చన్స్ అడగాల్సినప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవాలి. డూ ఆర్ డజ్, డూ ఆర్ డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి వన్ ప్లస్ ఆబ్జెక్ట్. డూ ఆర్ డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి వన్ ప్లస్ ఆబ్జెక్ట్, వీటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని కూడా అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డూ దే ప్లే క్రికెట్, డూ దే ప్లే క్రికెట్, వారు క్రికెట్ ఆడతారా? డూ దే ప్లే క్రికెట్ అంటే వారు క్రికెట్ ఆడతారా. ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వెర్బ్ అని చెప్పాం. డూ అనేది హెల్పింగ్ వెర్బ్, దే సబ్జెక్ట్, ప్లే అనేది వెర్బ్, క్రికెట్ ఆబ్జెక్ట్. సో వారు వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ డూ వాడాలి. ఓకే, అలాగే సెకండ్ సెంటెన్స్ డస్ హీ ప్లే క్రికెట్. డస్ హీ ప్లే క్రికెట్, డస్ అనేది హెల్పింగ్ వెర్బ్, హీ సబ్జెక్ట్, ప్లే వెర్బ్, క్రికెట్ ఆబ్జెక్ట్. డస్ హీ ప్లే క్రికెట్ అంటే అతను క్రికెట్ ఆడతాడా అని అడుగుతున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. కానీ ఇక్కడ ప్లేకి ఎస్ ఎస్ లేదు. మరి ఎందుకు లేదు అంటే ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్కి మనం ఈఎస్ చేర్చాం, డస్ వచ్చింది కాబట్టి వెర్బ్కి ఎస్ ఎస్ మళ్ళీ చేర్చవసరం లేదు. అర్థమవుతుంది కదా? ఈ విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం, గుర్తుపెట్టుకోవాలి. డజ్ వచ్చిందంటే మళ్ళీ మెయిన్ వెర్బ్కి ఎస్ ఎస్ చేర్చాల్సిన పని లేదు, అవసరం లేదన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్స్ స్ట్రక్చర్. నెగిటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి, వాటి స్ట్రక్చర్ ఏంటి? డూ ఆర్ డజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏమి లేదు, పాజిటివ్ క్వశ్చన్స్లో నాట్ ఉండదు, ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్లో నాట్ చేరుస్తూ ఉన్నాం. అది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ డోంట్ యూ ప్లే క్రికెట్. డోంట్ యూ ప్లే క్రికెట్ అంటే నీవు క్రికెట్ ఆడవా, క్రికెట్ ఆడవా అని నెగిటివ్గా అడుగుతూ ఉన్నాం. సో డోంట్ యూ ప్లే క్రికెట్ అన్నారు. ఇక్కడ డోంట్ అనేది డూ ప్లస్ నాట్ డోంట్, షార్ట్ కట్లో డోంట్ అంట. హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్ వచ్చి యూ, ప్లే వెర్బ్, క్రికెట్ వచ్చి ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ డజంట్ షీ ప్లే క్రికెట్. డజంట్ షీ ప్లే క్రికెట్, ఆమె క్రికెట్ ఆడదా అని. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డజంట్, సో డజ్ ప్లస్ నాట్ డజంట్, సబ్జెక్ట్ షీ, వెర్బ్ ప్లే, ఆబ్జెక్ట్ క్రికెట్. ఓకే, అర్థమైందిగా. నెక్స్ట్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఐ ఈట్ యాపిల్స్. ఐ ఈట్ యాపిల్స్, నేను యాపిల్స్ తింటుంటాను, నేను యాపిల్స్ తింటాను అలవాటు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాల్సినప్పుడు ఐ ఈట్ యాపిల్స్ అని చెప్పాలి. హీ ఈట్స్ యాపిల్స్. హీ ఈట్స్ యాపిల్స్, అతను యాపిల్స్ తింటాడు.
ఇక్కడ ఈట్స్ వచ్చింది చూడండి, వెర్బ్కి ఎస్ చేర్చాం, ఎందుకంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. హీ ఈట్స్ యాపిల్స్, అతను యాపిల్స్ తింటాడు. యూ ఈట్ యాపిల్స్, నీవు యాపిల్స్ తింటుంటావు. షీ ఈట్స్ యాపిల్స్, ఆమె యాపిల్స్ తింటుంటుంది. షీ వచ్చినప్పుడు అగైన్ ఈట్స్, వెర్బ్కి ఎస్ చేర్చాలి, గుర్తుపెట్టుకోవాలి. షీ ఈట్స్ యాపిల్స్, ఆమె యాపిల్స్ తింటుంటుంది. వి ఈట్ యాపిల్స్, వి ఈట్ యాపిల్స్, మేము యాపిల్స్ తింటుంటాం. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి వెర్బ్కి ఎస్ చేర్చాల్సిన పని లేదు. వి ఈట్ యాపిల్స్, మేము యాపిల్స్ తింటుంటాం. దే ఈట్ యాపిల్స్, వారు యాపిల్స్ తింటుంటారు. దే ఈట్ యాపిల్స్, వారు యాపిల్స్ తింటుంటారు. జాన్ ఈట్ యాపిల్స్, జాన్ ఈట్స్ యాపిల్స్. ఇక్కడ జాన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ చేర్చాలి. జాన్ ఈట్స్ యాపిల్స్ అని చెప్పాలి. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. నెగిటివ్ సెంటెన్సెస్ ఉదాహరణ, ఐ డోంట్ ఈట్ యాపిల్స్, నేను యాపిల్స్ తినను. హీ డజంట్ ఈట్ యాపిల్స్, అతను యాపిల్స్ తినడు. యు డోంట్ ఈట్ యాపిల్స్, నీవు యాపిల్స్ తినవు. షీ డజంట్ ఈట్ యాపిల్స్, ఆమె యాపిల్స్ తినదు. వి డోంట్ ఈట్ యాపిల్స్, మేము యాపిల్స్ తినము. దే డోంట్ ఈట్ యాపిల్స్, వారు యాపిల్స్ తినరు. జాన్ డజంట్ ఈట్ యాపిల్స్, జాన్ యాపిల్స్ తినడు. ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి చూద్దాం. ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. డూ ఐ ఈట్ యాపిల్స్ అంటే నేను యాపిల్స్ తింటానా. డస్ హీ ఈట్ యాపిల్స్, అతను యాపిల్స్ తింటాడా. డూ యూ ఈట్ యాపిల్స్, నీవు యాపిల్స్ తింటావా. డస్ షీ ఈట్ యాపిల్స్, ఆమె యాపిల్స్ తింటుందా. డూ వి ఈట్ యాపిల్స్, మనం యాపిల్స్ తింటామా. డూ దే ఈట్ యాపిల్స్, వారు యాపిల్స్ తింటారా. డస్ జాన్ ఈట్ యాపిల్స్, జాన్ యాపిల్స్ తింటాడా. ఆ విధంగా పాజిటివ్ క్వశ్చన్స్ని అడగాలి. ఇక్కడ క్వశ్చన్స్ అడిగేటప్పుడు డూ కానీ డస్ కానీ ఈ హెల్పింగ్ వెర్బ్స్ ముందుకు వస్తాయి అన్నమాట, డూతో స్టార్ట్ అవుతాయి. సో డూ ఐ ఈట్ యాపిల్స్, డస్ హీ ఈట్ యాపిల్స్, డూ యూ ఈట్ యాపిల్స్, డస్ షీ ఈట్ యాపిల్స్, డూ వి ఈట్ యాపిల్స్, డూ దే ఈట్ యాపిల్స్, డస్ జాన్ ఈట్ యాపిల్స్, డస్ జాన్ ఈట్ యాపిల్స్ అని పాజిటివ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఈ పాజిటివ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం డూ కానీ డస్ కానీ ఉపయోగిస్తాం. ఓకేనా, మీరు చూడాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, వినటమే కాకుండా చూడటమే కాకుండా రాసుకోండి. ఫైనల్లో మరి ఇది ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత ఫైనల్లో ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ మీ ఓన్గా మీరు ట్రై చేయాలి. కాబట్టి జాగ్రత్తగా చూడండి, రాసుకోండి. కావాలంటే వీడియోని 2-3 సార్లు చూడండి. మీరు అర్థం చేసుకుని రాసుకొని ప్రాక్టీస్ చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా అడగాలంటే, డోంట్ ఐ ఈట్ యాపిల్స్ అంటే నేను యాపిల్స్ తిననా, నేను యాపిల్స్ తిననా.
అని అడగాలి. డూ ఐ ఈట్ యాపిల్స్ అంటే ఏంటి? నేను యాపిల్స్ తింటానా అని. డోంట్ ఐ ఈట్ యాపిల్స్ అంటే నేను యాపిల్స్ తిన్నా, మీరే తింటారా యాపిల్స్, నేను తిన్నా అని అడగాల్సి వచ్చినప్పుడు డోంట్ ఐ ఈట్ యాపిల్స్ అని ఇంగ్లీష్లో అడగాలి. డజంట్ హీ ఈట్ యాపిల్స్, అతను యాపిల్స్ తినడా? డోంట్ యూ ఈట్ యాపిల్స్, నువ్వు యాపిల్స్ తినవా? డోంట్ యూ ఈట్ యాపిల్స్ అంటే నువ్వు యాపిల్స్ తినవా అని. డజంట్ షీ ఈట్ యాపిల్స్, ఆమె యాపిల్స్ తినదా? డోంట్ వీ ఈట్ యాపిల్స్, మేము యాపిల్స్ తినమా? డోంట్ దే ఈట్ యాపిల్స్, వారు యాపిల్స్ తినరా? డజంట్ జాన్ ఈట్ యాపిల్స్, జాన్ యాపిల్స్ తినడా? ఆ విధంగా మనం నెగిటివ్లో ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. వీటికి ఆన్సర్స్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నమాట. తినడంటే అవును, ఎస్, లేకపోతే నో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే డూ యూ ఈట్ యాపిల్స్ అంటే ఎస్ ఐ డూ, ఓకే, లేకపోతే నో ఐ డోంట్. అలాగా షార్ట్ ఆన్సర్స్ కూడా చెప్పచ్చు. ఇది తర్వాత వీడియోలో చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ని మీరు జాగ్రత్తగా చదివి వీటికి ఆన్సర్స్ మీ యొక్క నోట్బుక్లో రాసుకోనండి. మీరు మీ సొంతంగా ప్రయత్నించిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఆన్సర్స్ మీకోసం ఇస్తున్నాను. ముందు మీరు ప్రయత్నం చేసి మీరు రాసిన ఆన్సర్స్ కరెక్టో కాదో, అంటే మీకు ఎంతవరకు అర్థమైంది అనే విషయాన్ని మీరు చెక్ చేసుకోవడం కోసం మీరు మీ సొంతంగా ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో మీరు కరెక్ట్ వెర్బ ఫామ్ని పెట్టాలన్నమాట. కరెక్ట్ వెర్బ ఫామ్ని చూసి అక్కడ వెర్బ ఇవ్వడం జరిగింది. సో దానికి ఎస్ ఇప్పుడు చేర్చాలి, ఈఎస్ ఇప్పుడు చేర్చాలి అనేది చూసి మరి ఫిల్ చేయండి. ఆన్సర్స్ నెక్స్ట్ పేజీలో మీకోసం ఇచ్చాను. ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ మీరు రాసిన ఆన్సర్స్తో పోల్చుకోనండి. ఎన్ని కరెక్ట్ అయినాయో చూసుకుని మీరు కనుక 10కి 10 కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే మీకు బాగా అర్థమైందని అర్థమవుతుంది, మీకు మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మరొకసారి మొదటి నుండి చూసి మరలా ప్రయత్నించండి. తప్పనిసరిగా మీకు ఇంగ్లీష్ అంటే భయం పోయి ఇంగ్లీష్ అంటే ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ టు స్పీక్, ఓకే. సో ఇఫ్ యు లెర్న్ దిస్ ఇంగ్లీష్ యూ క్యాన్ స్పీక్ విత్ ఎనీబడి ఇన్ ఎనీ ప్లేస్, ఓకే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ నౌడేస్. ప్రపంచం మొత్తం ఇంగ్లీష్, ఇంగ్లీష్తోనే మనం ప్రపంచం మొత్తం తిరగవచ్చు అన్నమాట. ఏ ప్రదేశంలోకి వెళ్ళినా ఈ ఇంగ్లీష్ అనేది మనకి చాలా అవసరమైనటువంటి భాష కమ్యూనికేషన్ కోసం. కాబట్టి చూసారుగా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అంటే భయం వేయండి, ఇంగ్లీష్ మీద మమకారం పెంచుకోండి, నేర్చుకోండి రోజుకు కొంచెం, ఓకే. నేర్చుకొని అవి ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు. సో ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.